క్రాక్ మూవీ మాస్ మహారాజా రవితేజకు జోష్ను కలిగిస్తే మన నందమూరి కళ్యాణ్ రామ్కు తీవ్ర వేదన కలిగించింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా జరగడం వెనుక కొన్ని ఆసక్తికర విషయాలు వినిపిస్తున్నాయి. సేతుపతి సినిమా ఆధారంగా వచ్చిన క్రాక్ కథలో దర్శకుడు గోపీచంద్ మల్లేని అనేక మార్పులు చేశాడు. మొదట్లో అతడు తయారు చేసుకున్న కథ రవితేజ దగ్గరకు వెళ్ళింది. అయితే ఆ కథ పూర్తిగా రవితేజకు బాగా నచ్చడంతో కళ్యాణ్ రామ్ ఆ కథకు తన క్రియేటివిటీతో చాలా మార్పులు చేర్పులు చెప్పాడని తెలుస్తోంది. నోటు మామిడికాయ మేకు లాంటి పాయింట్ను మలయాళ సినిమా కథలోంచి కళ్యాణ్ రామ్ తీసుకొచ్చి గోపీచంద్ మల్లేనికి సలహా ఇచ్చినట్లు టాక్. కళ్యాణ్ రామ్ సూచనలతో ఈ కథ బాగా తయారైందని తెలుసుకున్న రవితేజ మళ్ళీ రంగంలోకి దిగి తాను సినిమా చేస్తాను అని చెప్పడంతో కళ్యాణ్ రామ్ కంటే రవితేజ మార్కెట్ పరంగా బెటర్ అని గోపీచంద్ యూటర్న్ తీసుకుని రవితేజ వైపు వెళ్ళిపోయాడట. ఇప్పుడు ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఒక మంచి సూపర్ హిట్ మూవీ అవకాశం పోయిందని కళ్యాణ్ రామ్ బాధపడుతున్నాడట. ఒక విధంగా క్రాక్ మూవీ స్క్రిప్ట్ మెరుగులు దిద్దడంలో కళ్యాణ్ రామ్ సలహాలు ఉన్నప్పటికీ చివరికి ఆ ప్రాజెక్టు తన చేజారి రవితేజ వైపు మళ్ళీపోవడం ఆశ్చర్యకరం. అయితే నిజంగా కళ్యాణ్ రామ్ క్రాక్ మూవీలో హీరోగా నటించిన రవితేజ నటనకు మాస్ ప్రేక్షకులు ఆదరించిన తీరులో కళ్యాణ్ రామ్ నటనను ఆదరిస్తారా అన్న విషయం సందేహమే. ఇలా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా కళ్యాణ్ రామ్ మాస్ హీరోగా రాణించాలి అన్న తన పట్టుదల కొనసాగిస్తూనే ఉన్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ నందమూరి హీరో తుగ్లక్ అన్న టైటిల్తో ఓ పొలిటికల్ మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి క్రాక్ సినిమాతో మరోసారి కళ్యాణ్ రామ్ బాగా ఫీల్ అవుతున్నాడన్నమాట.